కొండపల్లి మున్సిపల్ కార్యాలయం నుండి టీడీపీ వార్డ్ కౌన్సిలర్ సభ్యులతో బయటకు వచ్చిన ఎంపీ కేసినేని నాని ఎన్నికల అధికారి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎవరు ఫోన్ చేసినారో తెలియదని ఫోన్ తీసుకొని బయటికి లోపలికి తిరుగుతున్నారన్నారు. కోర్టు ఆదేశాలున్నా ఎన్నిక ఎందుకు వాయిదా వేశారో తెలియదన్నారు. ఎప్పటికి వాయిదా పడింది అనేది కూడా తెలపలేదని, రేపటికి వాయిదా వేస్తారా నిరవధికంగా వాయిదా వేస్తారా అనేది చూడాలని నాని పేర్కొన్నారు. ఎన్నికల అధికారి తీరు ఏమాత్రం అర్థం కావడం లేదని విమర్శించారు. వైసీపీ వర్గీయులు గొడవలు భయాందోళనలు సృష్టించారని దుయ్యబట్టారు. పోలీసులపై కూడా దాడులకు తెగబడ్డారని దుయ్యబట్టారు. మీడియా ఫుటేజ్ తో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కేసినేని నాని ప్రకటించారు. హైకోర్టు ఆర్డర్ను కూడా దక్కించి నానా బీభత్సం సృష్టించడం జరిగింది. వైకాపా కౌన్సిలర్లు అందరూ కూడా మరి అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు వాయిదా పడిందో కూడా ఇంతవరకు మాకు చెప్పలేదు కమిషనర్ గారు. ఇప్పటివరకు పొద్దు నుంచి ఇప్పుడు వరకు రేపుడు వాయిదా వేశాడా ఎప్పుడు వాయిదా వేశాడు కనీసం వ్యక్తిపూర్వకంగా మాకు ఇమ్మంటే ఇవ్వకుండా ఆయన ఆలస్యం చేయడం జరుగుతుంది. ఇది గౌరవ హైకోర్టు ఆదేశాల ధిక్కరణ కిందకు వస్తుంది. కాబట్టి ఇంకా దీని గురించి ఎక్కువగా మాట్లాడవచ్చు. ఎందుకంటే కోర్టు పరిధిలో ఉంది ఈ అంశం, కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మేము కూడా కోర్టు వచ్చి ఏం చేయాలో చూస్తాం. మళ్ళీ రేపు వాయిదా వేస్తున్నాడు ఆయన, నిరవధికంగా వాయిదా వేస్తున్నాడా మాకు తెలియదు. కోర్టు అయితే కనుక రేపు ప్రొసీడింగ్స్ అన్ని ఫైల్ చేయమని చెప్పడం జరిగింది, ఆదేశించడం జరిగింది ఎలక్షన్ కమిషనర్ని అట్లాగే ఆర్ఓ గారిని కూడా. మరి ఏం చేస్తారో చూడాలి. ఇంతవరకు మాకైతే రేపు మళ్ళీ ఎలక్షన్ రావాలా మరి ఇంకేమైనా డేట్ ఇస్తాడని కూడా ఇంతవరకు చెప్పలేదు. యాక్చువల్గా అయితే యాజ్ పర్ యాక్ట్ ఈరోజు పోస్ట్ పోన్ అయితే రేపు ఎలక్షన్ నిర్వహించాలి. అది కూడా చెప్పకుండా ఇప్పుడు వరకు కూర్చోబెట్టాడు. ఆడపిల్లలు కూడా చాలా మంది ఉండటం వల్ల మళ్ళీ మేము వెళ్ళి రేపు రేపంటే రేపు ఎప్పుడైతే అప్పుడు రావడం. ఇంకోటి ఏంటంటే పబ్లిక్గా కూడా ఏం చెప్పాడో గందరగోళంలో మాకు వినపడదు. అడుగుతాంటే ఆయన చెప్పడు, పైకి కింద తిరుగుతాడు. ఎక్కడి నుంచో ఫోన్లు వస్తున్నాయి, ఎక్కడి నుంచి ఫోన్లు వస్తున్నాయి మాకు తెలియదు. కొంతసేపు ఏదో ఒక చెప్తాడు రేపు అంటాడు, కొంతసేపు మళ్ళీ తర్వాత నిరవధికంగా వాయిదా అంటాడు. యాక్ట్ ప్రకారం అయితే రేపు పెట్టాలి. యాక్చువల్గా యాక్ట్ ప్రకారం హైకోర్టు గౌరవ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఈరోజు మొత్తం ప్రొసీడింగ్స్ పూర్తి చేసి కోర్టులో సబ్మిట్ చేయమని ఉంది ఆర్డరు. మరి దాని కోర్టు ధిక్కారం కింద వస్తుందని నేను భావిస్తున్నాను. పోలీసులు కూడా కొట్టారు పొద్దున, పోలీసులు కూడా కొట్టి బీభత్సం సృష్టించి మా కౌన్సిలర్ని కొంతమంది నెత్తుకెళ్ళడానికి కూడా ప్రయత్నిస్తే అందరూ కూడా చాలా కమిటెడ్గా గట్టిగా ఉన్నారు. కాబట్టి ఇటువంటి జరగకూడదు. అది కోర్టు ఆర్డర్ ఇచ్చి కోర్టు పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికని ఈ రకంగా అడ్డుకోవడం అనేది చాలా పెద్ద నేరం. దాని మీద మేము లీగల్గా